ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం, సుస్వాగతం. నేడు వార్తాపత్రికలు వచ్చినటువంటి న్యూస్ చూసినట్లయితే టీచర్లు ఖుషీ ఖుషీ. 18,942 మందికి పదోన్నతులు, ప్రమోషన్లతో పాటు బదిలీలు. 20 ఏళ్ల తర్వాత నెరవేరిన కళ. సీఎం చొరవతో తొలగిన న్యాయ చిక్కులు పారదర్శకంగా పూర్తయిన ప్రక్రియ. ఉపాధ్యాయ సంఘాలు హర్షం, రేవంత్కు కృతజ్ఞతలు అంటూ టీచర్స్. ఇది మనకు ఈరోజు వార్తాపత్రికలు రావడం జరిగింది. అలాగే 317 జీఓ కేటాయింపుల్లో గందరగోళం. రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమ గురుకుల సొసైటీలో 317 ప్రకారం ఉద్యోగుల కేటాయింపు గందరగోళంగా మారింది. సాఫ్ట్వేర్లో లోపాలు, ఖాళీల గుర్తింపులో సరైన విధానం పాటించకపోవడంతో ఇప్పటివరకు స్పష్టత లేకుండా పోయింది. 10 ఏళ్లకు ప్రమోషన్ల సంబరం. ఏకకాలంలో 18,942 మంది టీచర్లకు పదోన్నతులు. సబ్జెక్టు టీచర్లతో సర్కార్ హై స్కూల్ కలకల. 20 ఏళ్ల తర్వాత పండిట్ పీటీలకు ప్రమోషన్స్ తొలిసారిగా ఆన్లైన్ ప్రక్రియ. ఎలాంటి ఇబ్బందులు రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ఆఫీసర్లు, ఆనందంలో టీచర్స్, పండిట్స్ అండ్ పీటీస్. అంటే 20 ఏళ్ల తర్వాత ఈ పండిట్స్ పీటీలకు ప్రమోషన్ల కళ అనేది నెరవేరింది. ఇంకోటి ఈ ప్రమోషన్ జరగక 2015 జరిగినాయి, మళ్ళీ జరగలేదు. దాదాపు 10 సంవత్సరాలు కాబోతూ ఉంది కాబట్టి, అంటే మిగిలిన ఏ డిపార్ట్మెంట్లోనే కానీ 2-3 సంవత్సరాలకు ప్రమోషన్లు స్టార్ట్ అయితే ఉంటాయి. కానీ ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మాత్రమే 10 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ ఒకేసారి జరగడం నిజంగా ఆనందకరమైనటువంటి విషయం. పదోన్నతుల పండగ. 18,942 మందికి ఉపాధ్యాయుల ప్రమోషన్లు. ఇక్కడ జోన్ వైజ్గా చూసుకుంటే మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ 10,083 మంది, స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రధాన ఉపాధ్యాయులు 1,094. అలాగే మల్టీజోన్ 2 చూసినట్లయితే ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ 6,989, స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రధాన ఉపాధ్యాయులు 776. సో ఇది దీనికి సంబంధించిన వార్త.